నమస్కారం. గత వారం 20 తారీఖున ఆదివారం రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఏదైతే ఫైర్ జరిగిందో, గత వారంగా అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనికి డీజీపీ గారు కూడా వచ్చారు, సిఎస్ గారు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. ఏదైతే నేను 2019 నుంచి 2024 వరకు శాసనసభ్యుడిగా ఉన్నానో, అప్పుడు ఏమన్నా జరిగినాయా అనే ఒక అనుమాన దీనితో ఈరోజు మా ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. మల్లికార్జున గుప్తా సిఏ గారి ఆధ్వర్యంలో దరిదాపు 4 గంటల నుంచి 8:30 వరకు జరగడం జరిగింది. ఎక్కడ కూడా ఏది కూడా దొరకలేదు. అన్ని ఇల్లు తనిఖీ చేయడం జరిగింది, బీరువాలు తనిఖీ చేయడం జరిగింది, మంచాల కింద తనిఖీలు చేయడం జరిగింది. అన్ని రకాలుగా తనిఖీ చేశారు కూడా, వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఆధారం కూడా దొరకలేదని చెప్పి మీ శుభాముఖంగా తెలియజేసుకున్నారు. మీ అందరు తెలుసుందే, ఎవరైతే ఇప్పుడు అన్ని ఛానల్స్ ఎల్లో మీడియాస్ అందరూ ఉన్నారో, గత 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను ఎలాంటి రాజకీయంగా చేశాను, నేను ఏం చేశాను అనేది మీ అందరు తెలిసిందే. ఒక తెల్ల కాగితం మాదిరిగా నేను ఎక్కడ కూడా కానీ భూమి కబ్జాలు కానీ కరప్షన్ కానీ ఏది లేకుండా చేసిన వ్యక్తి. ఈరోజు వాళ్ళు వచ్చి మా ఇంటికి తనిఖీ చేస్తామంటే, నేను నిన్న బెంగళూరు పోయినాను శనివారం అనే రోజు. నిన్న రాత్రి నాకు 11 గంటలు అప్పుడు ఫోన్ చేసి, మాకు ఏదో కొంతమంది దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, మీరు కూడా 20TA కింద ఏదో చేశారని చెప్పి రికమెండేషన్ చేశారు, మీ ప్రాపర్టీలు కూడా ఉన్నాయని చెప్పి 2 టౌన్ CA గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను డిఎస్పీ గారు కూడా మాట్లాడి, ఎస్పీ గారితో మాట్లాడి, నాకు ఒకరోజు టైం ఇవ్వండి సార్, ఇల్లు ఎట్లా లాక్ ఉంది, మీరు వచ్చిన తర్వాతే మీ సమక్షంలో లాక్ ఓపెన్ చేసి చేస్తామని. వాళ్ళే ఇక్కడే ఒక ఎస్ఐ గారిని కూడా 4 కానిస్టేబుల్ పెట్టారు. నేను 3:30 గంటకు 4 గంటకు దరిదాపు ఆ టైంకి వచ్చిన తర్వాత నేనే ఇల్లు తాళాలు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా అన్ని రకాలుగా తనిఖీ చేయడం జరిగింది. ఈవెన్ దో సోఫాలు కూడా వదలలేదు, సోఫాల కింద కూడా తనిఖీ చేయడం జరిగింది. మీ అందరికి ఒకటే కోరేది ఏమంటే, ఎవరైతే ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారో, వాస్తవం అవాస్తవం ఏముంది, నిజం ఏది అబద్ధం ఏమి, నీతి నిజాయితీ ఏమనేది మీరు ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం మీ చేతిలో ఉంది. కాబట్టి గత 5 సంవత్సరాలు నేను పనిచేసింది, ఇప్పుడు ఎవరో కొంతమంది ఆరోపణలు నా పైన చేశారని చెప్పి తనిఖీ చేయడం జరిగింది. దానికి ఎలాంటి అభ్యంతరం కానీ ఎలాంటి బాధ కానీ నాకు లేదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నన్ను 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా తీర్పిచ్చారు కాబట్టి దానికోసం వాళ్ళు వచ్చి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఏదైతే ఈ మంచి పరిణామం ప్రజల ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను అందరికీ మా అన్నలు కానీ మా తమ్ముళ్ళు కానీ నేను కోరడం జరుగుతాను. ఎక్కడ కూడా తప్పు చేయని వ్యక్తి నేను, ఎక్కడ కూడా కబ్జాలకు కానీ ఎక్కడ కూడా ఈవెన్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవినీతి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైనా తప్పు పనులు చేస్తామన్నా కూడా నేను అడ్డుపడి దానికి చేయని వ్యక్తి. కాబట్టి నేను ఈరోజు ప్రజల ముందుకి తలకాయ ఎత్తుకొని తిరిగే విధానంగా నేను శాసనసభ్యుడిగా పనిచేసినాను కాబట్టి ఆ గర్వం నాలో ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను తెలియదు. ప్రజలు తీర్పు ఇచ్చేది మంచి చేసేదానికి, ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడు ఎన్నుకునేది, ఒక నాయకుడు ఎన్నుకునేదానికి మంచి చేసేది కానీ దానికోసం కానీ దోచేసి అక్రమాలు చేసేస్తే ఈరోజు నేను కూడా చేసి ఉంటే ఖచ్చితంగా నాపైన చర్యలు తీసుకునే కార్యక్రమం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి నేను కోరేది ఏమంటే, మంచి ఏది చెడు ఏది వాస్తవమే అవాస్తవమే అనేది మీరు ప్రజల ముందుకు తీసుకొని పోవాలని చెప్పి తెలియజేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
14 నుంచి 19 వరకు ఏమన్నా అవకతవకలు జరిగిందా కూడా నేను శాసనసభ్యుడు ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినా కూడా నేను క్షమించలేదని చెప్పి ఎన్నోసార్లు మీ మీడియా కొంచెం మిత్రుల ముందు చెప్పాను. ఎక్కడు కూడా క్షమించేది ఉండదు, ఎక్కడు కూడా వాళ్ళు ముందుకు తీసుకొని పోయి సపోర్ట్ చేసే పని ఉండదు అని చెప్పి మీ అందరు కూడా చెప్పినారు. ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను, ఎప్పుడు కూడా నా దృష్టికి వస్తే ఒక మంచి పరిపాలన వల్ల ఒక ముందస్తు ఆలోచన ఇచ్చి ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఎప్పుడు ఉండదని చెప్పి.